తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన జిల్లా చైర్పర్సన్ దీపిక యుగేందర్ రావు, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్. ఈ కార్యక్రమంలో జేసీ సంజీవరెడ్డి, ఎంపీపీ గుండగాని రాములు గౌడ్, ఎస్ఎస్సీ చైర్మన్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య, అధికారులు, ఇన్ఛార్జి ఎంఆర్ఓ పుష్ప, వీఆర్ఓలు, సర్పంచ్, ఉప సర్పంచ్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మన జిల్లాలో మొత్తం 275 రెవెన్యూ విలేజ్లు ఉంటే 307 సెంటర్లు పెట్టి ఈ ఐకేబీ పిఎస్ఎస్ ద్వారా మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మొత్తం 4.5 లక్షల మెట్రిక్ టన్లు ఈసారి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. మరి రైతులు ఎవరు కూడా తొందరపడి మధ్యవర్తులకు దళారులకు అమ్మి తక్కువ రేటుకు అమ్మి మోసపోకూడదని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాము. లాస్ట్ గింజ వరకు కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. మరి రైతులందరూ కూడా ఇప్పుడు ఈ ఎంఎస్పి మరి ప్రభుత్వం మద్దతు ధరను ధాన్యం అమ్ముకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఒక 3 కిలోమీటర్లు